కీర్తిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము ఆర్ వెరీ బ్యూటిఫుల్ కీర్తి నిజంగా ఆ పాత్రలో ఎంత ఈజ్తో మనకి కనిపించింది అంటే ప్రతి సీన్లో కూడా వీ కెన్ రియల్లీ అప్రిషియేట్ కీర్తి ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే పిలిచేస్తున్నాం మేము కంగ్రాచులేషన్స్ కృతి ప్లీజ్ ఓకే మరి శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ఇంత అద్భుతంగా మలిచి అన్ని క్రాఫ్ట్స్లో కూడా మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని కలిగించే విధంగా అవుట్పుట్ని తీసుకుని వచ్చి ఎప్పటికీ మనసులో నిలిచిపోయేలా గుర్తుండిపోయేలా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ ని కంగ్రాచులేట్ చేస్తూ రాహుల్ సంక్రత్యాన్ గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాము మనం ఎన్నో సంవత్సరాలుగా ఇన్ని స్క్రీన్ మీద చూస్తున్నాము కొంతమంది అయితే ఆఫ్ స్క్రీన్ చాలా వరకు కలుస్తూనే చూస్తూనే ఉన్నాము నానిగా మనందరికీ ఎన్నో ఏళ్ళుగా తెలిసిన వ్యక్తే బట్ స్టిల్ శ్యామ్గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన నటన చూస్తే సినిమా చూసినంతసేపు శ్యామ్ సింగ రాయ్ తప్ప ఏమీ కనిపించలేదని అనిపించింది అంత అద్భుతంగా ప్రాణం పెట్టి ఆ పాత్రలో ఒదిగిపోయిన మన శ్యామ్ సింగ రాయ్ న్యాచురల్ స్టార్ నాని గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాము A photo of Pipe and Tarvata, I would like to request the guests. Okay, okay, yeah. Okay, Rosie is also here. Welcome, Rosie. <laughs> బాబాబ్బాబ్బా వాటే పర్ఫార్మెన్స్ అండి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు శ్యామ్ని రోజీని చూడటానికి అని అనిపించింది డైరెక్ట్ ఆన్ స్టేజ్ సాయి పల్లవి గారు వెల్కమ్ అండ్ సినిమా చూసిన తర్వాత నేను యాక్చువల్గా టీమ్ మెంబర్స్ మాటల్లో కూడా ఆల్రెడీ విన్నాను నాకు తెలిసి ఎంతో ఆత్మీయంగా ఫస్ట్ కాల్ చేసి సినిమా గురించి ప్రతి డీటెయిల్ని వివరిస్తూ అప్రిషియేట్ చేసిన వ్యక్తి నారాయణమూర్తి గారు అని చెప్పి చాలా హార్ట్ఫుల్ గా చెప్పారు మన టీం మెంబర్స్ కూడా అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి కూడా మీరు ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందదాయకం స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నారాయణ మూర్తి గారిని ఐ థింక్ ఈస్ ద రియల్ శ్యామ్ సింగర్ ఆయ్ అని చెప్పొచ్చండి ఆయన చేసే యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా మనకి ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది